నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. దీంతో ఉదయగిరి అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్దిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు 7,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున పెన్షన్ నగదును పెన్షన్దారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. రాష్ట్రం నోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన మాట కోసం సీఎం చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చారన్నారు. ఇప్పుడు 7,000 ఇచ్చారు. ఇప్పుడు మాకు పట్టాకత్తలో మాకేం లేవు. మాకు ఉండేది ఇల్లు, మాకు కావాలి ఉండే దానికి నీడ కావాలి. మాకు మాకు ఇంకేం అవసరం లేదు. వాన వచ్చితే బయట ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే, ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే మాట. మేము ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తున్నాం. మేము ఇల్లు కావాలి మాకు. ఆయన మరి చంద్రబాబు నాయుడు మట్టికి పింఛన్ మట్టికి 7,000 మట్టి కరెక్ట్గా ఇచ్చేసాడు మహానుభావుడు. ఆయన అనుకున్న కోరిక నెరవేర్చినాడు. మాకు ఇల్లు మటుకి కారిపోతున్న ఇల్లు మాకు మటుకి సంతోషంగా ఇల్లు కూడా లేని వాళ్ళకి కూడా ఇల్లు కట్టిమని మేము అడుగుతున్నాం. అది మనం చేసుకుంటున్నాం. మేము మాకు అన్నిటికీ న్యాయం చేయాలి. మాకు ముఖ్యంగా మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేవు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.